గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. యాక్చువల్గా హీరోలకి డైరెక్టర్లకి యాక్టర్లకి మామూలుగా ఫ్యాన్స్ ఉంటూ ఉంటారు, కానీ ప్రొడ్యూసర్స్ కూడా ఫ్యాన్స్ ఉంటారు. ఎందుకంటే ఈ బ్యానర్ అలాంటి బ్యానరు చాలా, అంటే ఈ బ్యానర్ నుంచి నిజంగా సినిమా వస్తుందంటే ఈ బ్యానర్ ప్రొడ్యూసర్స్ అంత ప్లే చేస్తారు వెనకాల. వాళ్ళు ఎప్పుడు కూడా ముందుకొచ్చి మా సినిమా చాలా గొప్పది, మా సినిమా అద్భుతం చూడండి అని ఎప్పుడూ చెప్పరు. ఎందుకంటే చేసిన పని మాట్లాడాలనుకుంటారు. అట్లాగా యాక్చువల్గా వంశీ ఎంత దీని వెనక కష్టపడుతుంటారో నేను కళ్ళారా చూశాను కాబట్టి, నిజంగా ఇలాంటి బ్యానరు ఎంత ప్యాషనేట్ బ్యానర్కి చాలా మంచి సక్సెస్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే డైరెక్టర్ తెచ్చుకున్న కథని పూర్తిగా న్యాయం చేసే, నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో ప్రజెంట్ ఉన్న వన్ అండ్ ఓన్లీ సంస్థ ఇది. అంత దానికి కావాల్సిన ఎంత ఎఫర్ట్ పెడతారంటే అంత ఎఫర్ట్ పెడతారు. నాకు నిజంగా ఒక బలబల మగడవే ఒక మహానుభావుడు ఇచ్చిన ఒక మంచి సంస్థ ఇది. నెక్స్ట్, అట్లాగే ఈ సినిమా బిగినింగ్ నుంచి కూడా అశోక్ గారు రాసుకున్న కథని నిజంగా వంశీ కానీ ప్రమోద్ కానీ విక్కీ కానీ వీళ్ళందరూ ఒక 2-3 ఇయర్స్ నుంచి ఈ కథతో క్యారీ అయ్యి దీన్ని విజువల్గా రవిగారి ఆర్ట్ వర్క్ ఎంత బాగా చేశారంటే, అసలు నేను ఒకరోజు సెట్లోకి వెళ్ళినప్పుడు నిజంగా ఈ సెట్ ఇస్తే చాలు నాకు, ఈ సెట్లోనే ఒక సినిమా తీసుకుంటానని అన్నాను ఒకసారి. అంత చాలా మంచి సెట్ చూడొచ్చు మనం. మీరు నిజంగా ట్రైలర్లో చూసింది చాలా తక్కువ. నిజంగా ట్రైలరే వంశీ ఎప్పుడూ ట్రైలర్లో సినిమా రిలీజ్ చేయనివాడు. నిజంగా అంత అద్భుతమైన సినిమాని డెఫినెట్గా ఈ మంత్ 26th రిలీజ్ అవబోతుంది, దాన్ని మీరు చూస్తున్నారు. చాలా నిజంగా అనుష్క గారిది చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫుల్ ఫ్లెజ్డ్ పెర్ఫార్మెన్స్. నిజంగా ఇప్పుడే నాతో అశోక్ అంటున్నారు, నిజంగా ఆవిడ విశ్వరూపంలానే ఉంటుందండి యాక్టింగ్, అంత బాగా చేశారని చెప్పి అన్నాడు. నిజంగా నాకు కూడా యాజ్ ఏ ఆవిడ ఫ్యాన్గా చూడాలని ఉంది మేడం. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్, దీని గురించి చెప్పక్కర్లే, ప్రభాస్ గారి గురించి. ఆయన దీని వెనక మనకి యూవీ నుంచి ఏ ట్రైలర్ వచ్చినా ఏ ఫోటో వచ్చినా ఏదొచ్చినా మనకి తెలియని ఒక షేడ్ కనపడుతూ ఉంటుంది ఆయన, ప్రభాస్ గారు. డెఫినెట్గా ప్రభాస్ అభిమానులందరూ కూడా ఈ సినిమాని చూసి చాలా పెద్ద విజయం చేకూరుస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన నాని గారికి కూడా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.